హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్ టెలిమిత్రులకి స్వాగతం వెల్కమ్ టు టుడేస్ వీడియో మార్కెట్ గ్యాప్ డౌన్ అంటే లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే నెగిటివ్ సైడ్ ఓపెన్ అయింది బట్ మెల్లిగా గ్రాడ్యువల్గా రికవర్ అయింది అంటే సెల్లర్స్ ఫెయిల్ టు మెయింటైన్ దేర్ సెల్లింగ్ స్ప్రీ అంటే ఏంటంటే దేర్ ఈస్ బింగ్ తగ్గినప్పుడు బయింగ్ వచ్చింది అంటే కొంచెం షార్ట్ కవరింగ్ కోసం పడేశారా లేకపోతే మా బయర్స్ కొద్దిగా యాక్టివ్గా ఉండి పడకుండా జాగ్రత్త పడుతున్నారా అన్నది ప్రశ్నార్థకం బట్ నెట్ ఎఫెక్ట్ ఏంటంటే మార్కెట్ పడలేదు ఈరోజు కొంచెం పెరిగింది బ్యాంక్ కూడా నాలుగు వందల పాయింట్లు పైగా తగ్గినట్టు తగ్గి మళ్ళీ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ పాయింట్స్ లెవెల్లో ప్లస్ సైడే క్లోజ్ అయింది అంటే బ్యాంక్ నిఫ్టీ మరి ఈ విధంగా చూసినట్లయితే ఫిఫ్టీ టూ థౌజండ్ రేంజ్కి వచ్చేసినట్టే సిద్ధపడుతున్నది మరి నిఫ్టీ అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్కి వెళ్ళటానికి తటపటా ఇస్తున్నది ట్వంటీ త్రీ సిక్స్ హండ్రెడ్ దాటితే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అట్లా దాటితే అప్పుడు మనం ఎస్ ఇది ట్వంటీ ఫోర్ థౌజండ్కి వెళుతున్నది అని అనుకోవాలి అదర్వైజ్ అప్పటి వరకు ఇది రేంజ్ రేంజ్ బౌండ్గానే భావించాలి కొంచెం పెరుగుతున్నది కొద్దిగా తగ్గుతున్నది అంటే రేంజ్లో మూవ్ అవుతున్నది అది కూడా స్మాల్ రేంజ్లో మూవ్ అవుతున్నది సో వీ షుడ్ నాట్ గివ్ మచ్ వెయిట్ ఈజ్ ఆర్ ఇంపార్టెన్స్ టు మార్కెట్ ట్రెండ్ ఎందుకంటే మార్కెట్లో ట్రెండ్ అంటూ ఏమీ లేదు ఒకరోజు ఒక సెక్టర్ కొద్దిగా రికవర్ అవుతున్నది ఇంకోసారి రోజు ఇంకో సెక్టర్ పడిపోతున్నది అండ్ స్టాక్ స్టాక్ స్పెసిఫిక్ ఇది కూడా ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ సిప్లా చూడండి యూఎస్ డెప్ యుఎస్ డి యుస్ఎఫ్డిఏ ఉంటుంది కదా వాళ్ళు కొద్దిగా ఏ అక్షంతలు వేశారు సిప్లా మీద రోజు సిప్లా పడేశారు ఒక రెండు టూ పర్సెంట్ ఆర్ మోర్ దెన్ టూ పర్సెంట్ ఐ థింక్ దిస్ ఈజ్ టెంపరీ ఇవన్నీ ఫార్మాసిట్యూటికల్ కంపెనీస్కి న్యాచురల్గా రోజు జరిగేవి అది పట్టించుకోగల తర్వాత నెక్స్ట్ ఇంకేంటంటే ఫర్టిలైజర్సు మరి జీఎస్టీ ఎగ్జామ్షను అనే ప్రపోజల్ తోటి ఫర్టిలైజర్ కంపెనీసు డౌన్ ట్రెండ్లో ఉన్నాయి అంటే పెరిగాయి పెరిగిన తర్వాత ఈరోజు మాత్రం కొంచెం సెల్లింగ్ వచ్చింది ప్రాఫిట్ బుకింగ్ అనుకోవాలి మరి ఏ సెక్టరు ప్రత్యేకించి రాణించలేదు ఆటో కొద్దిగా బాగానే ఉంది ఎఫ్ఎంసీజీ కొద్ది కొద్దిగా పర్వాలేదు ఐటీ కొంచెం పికప్ అయినట్లయి నెల దొక్కలేకపోయింది ఐటీ కొంచెం డౌన్గా ఉంది స్లైట్ మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది హీట్ మ్యాప్ చూస్తే అర్థం అవుతుంది చూడండి సారీ హీట్ మ్యాప్ చూడండి బజాజ్ హోల్డింగ్స్ సిక్స్ పర్సెంట్ హైయెస్ట్ గెయినరు అంటే నిఫ్టీ హండ్రెడ్ చూస్తున్నాను నేను నౌక్రీ డాట్ కామ్ ఒకటి ఇందులో ఇక్కడ హాల్ ఒకటి ఎం అండ్ ఎం ఒకటి జొమాటో కూడా కొద్ది పెరిగింది ట్రెంట్ ఒకటి పెరిగింది చోలా ఫైనాన్స్ మ్యారికో ఆర్ఈసి ఇవి టూ పర్సెంట్ తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్ పవర్ గ్రిడ్ సీమెంట్స్ ఇవి ఇప్పటి ఇక్కడి వరకు టూ పర్సెంట్ అండ్ అబవ్ పెరిగినవి అంటే హార్డ్లీ టెన్ కూడా లేవు ఇది హండ్రెడ్ షేర్లలో పది కూడా లేవు దగ్గర దగ్గర పది ఉన్నాయి అనుకోండి అలాగే మరి టూ పర్సెంట్ కంటే ఎక్కువ తగ్గినవి ఉన్నాయా అంటే అవి లేవు అసలు రెండే రెండు ఉన్నాయి ఒకటి ఇండస్ ఇండ్ బ్యాంక్ ఒకటి సిప్లౌస్ అంటే మార్కెట్ యావరేజ్గా ఉంది పెద్దగా పెరగటం లేదు పెద్దగా తగ్గటం లేదు మార్కెట్లో మూమెంట్ లేదు బయర్సు సెల్లర్సు అగ్రెసివ్గా లేరు జస్ట్ దేర్ ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారంటే బడ్జెట్ వచ్చే వరకు పెద్ద యాక్టివిటీ కనిపించకపోవచ్చు మార్కెట్లో మార్కెట్లో మరి కొన్ని పెరిగే పెరుగుతుంటాయి తగ్గే తగ్గుతుంటాయి మామూలే మరి ఇన్వెస్టర్గా ఏంటంటే తటస్థ వైఖరి అవ అవలంబించవలసిందే తప్ప ప్రత్యేకించి మార్కెట్ మార్కెట్లో ఏం లేదు బయ్యంగ్కి సెల్లింగ్కి స్కోప్ లేదు వీ హ్యావ్ టు వెయిట్ టిల్ వీ గెట్ ద బడ్జెట్ బడ్జెట్ వరకు మరి వెయిట్ చేయవలసిందే మరి ఎందుకంటే చెప్పాలంటే ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఓకే బాగానే ఉన్నాయి అట్లీస్ట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ దే ఆర్ నాట్ ఫాలింగ్ డిఫెన్స్ స్టాక్స్ దే ఆర్ ఆన్ ది రైజ్ అంటే పిఎస్యూ స్టాక్స్కి ఢోకా లేదు అని అనిపిస్తుంది అది పిఎస్యు స్టాక్స్ స్టాక్స్ ముందు ముందు కూడా పెరుగుతాయని అనిపిస్తుంది అయితే బడ్జెట్ వీ హ్యావ్ టు వెయిట్ కిల్ ద బడ్జెట్ మరి బడ్జెట్ ఏదైనా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఏవో రిఫార్మ్స్ తీసుకొద్దామని ఏమైనా కొంచెం ఇన్వెస్ట్ దీనికి యాడ్వర్స్గా వెళితే అంటే ఇన్వెస్టింగ్ లేదా ట్రేడింగ్ పబ్లిక్కి అగెన్స్ట్గా కొన్ని ఏమైనా డెసిషన్స్ తీసుకుంటే పాలసీ మ్యాటర్స్ ఇంట్రడ్యూస్ చేస్తే అక్కడ మార్కెట్లో పతనం కావచ్చు అంటే మార్కెట్లు తగ్గవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మీరు గమనించే ఉంటారు ఆప్షన్స్ ఫ్యూ ఎఫ్ అండ్ సెక్టర్ సెగ్మెంట్లో చాలా ఎక్కువైపోతున్నది ట్రేడింగ్ అంటే ఎంత అంటే కరోనా తర్వాత డిమేట్ అకౌంట్స్ ఓపెన్ చేసిన వాళ్ళలో ఎక్కువ మంది ట్రేడింగ్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ కంటే ట్రేడింగ్ చేస్తున్నారు అది కూడా ఎట్లా అంటే ఎయిటీ టోటల్ వరల్డ్ ప్రపంచంలో జరిగే ఎఫ్అండ్ ట్రేడింగ్లో టోటల్లో ఎయిటీ పర్సెంట్ ఇండియాలోనే అట ఇదేం విద్వర్గం ప్రపంచంలోని ఎఫ్ అండ్ ఓ ట్రేడ్లో టోటల్లో ఎయిటీ పర్సెంట్ ఇండియాలోనే జరుగుతుంది మరి ఎంత పాపులేషన్ ఎక్కువైతే మాత్రం ఆ లెక్కన చైనాలో పాపులేషన్ కూడా ఎక్కువే కదండి మరి ఎందుకు అలా అంటే చాలా ఎక్కువగా జరుగుతున్నది గవర్నమెంట్ వదిలేయండి ఆర్బీఐ గవర్నర్ కూడా ఆ మధ్యన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇది కొంచెం బాగోలేదు సెబీ విల్ టేక్ మెషర్స్ అని సెబీ కూడా ఏంటంటే సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నది ఇండస్ట్రీ యూనియన్ అదే మన మ్యూచువల్ ఫండ్స్ తర్వాత ఫండ్ మేనేజర్స్ వాళ్ళని వాళ్ళ సమావేశాలు తర్వాత వాళ్ళు ఒపీనియన్స్ తీసుకుంటున్నది బ్రోకింగ్ ఫార్మ్స్ తాలకు ఒపీనియన్స్ తీసుకుంటున్నది రకరకాల రోమర్స్ వచ్చేసాయి దాన్ని బట్టి ఏంటి థర్టీ పర్సెంట్ ఇప్పుడు మన క్రిప్టో కరెన్సీకి అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు కదా థర్టీ పర్సెంట్ టీడీఎస్ అలా థర్టీ పర్సెంట్ ప్రాఫిట్లో థర్టీ పర్సెంట్ టీడీఎస్ కట్ చేస్తారని ఒక ఒకటి వచ్చింది వదంతు తర్వాత ట్యాక్సే డైరెక్ట్గా సపరేట్ చేసి ట్యాక్స్ ప్రత్యేకించి విధిస్తారు ట్యాక్స్ ఇంపోజ్ చేస్తారని ఏది ఎఫ్ అండ్ ఓ ప్రాఫిట్స్ మీద సపరేట్గా ట్యాక్స్ ఇంపో ఇంపోజ్ చేస్తారని ఒకటా ఒకటి వచ్చింది అదర్వైజ్ అయితే మరి ఇప్పుడు ఎఫ్ అండ్ ఓ డివిజన్ అనేది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనే డివిజన్ ఎక్కడుంది ఇప్పుడు బిజినెస్ అండ్ ప్రొఫెషన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కేటగిరీ కింద వచ్చింది దీన్ని తీసేసి బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కేటగిరీ నుంచి తీసేసి స్పెక్యులేటివ్ కేటగిరీకి తీసుకెళ్తారా లేకపోతే ఇంకేదైనా చేస్తారా అది కూడా అదొక రకమైన ఊహాగానం బట్ వాట్ ఐ సిన్సియర్లీ బిలీవ్ ఈజ్ ఆల్ దిస్ ఈజ్ నాన్ సెన్సికల్ మీరు తగ్గించాలి అనుకుంటే స్మాల్ ఇన్వెస్టర్కి ఎంట్రీ లేకుండా చేయాలనుకుంటే మెషర్స్ ఎట్లా ఉండాలంటే ఒకటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రత్యేక ప్రత్యేకించి పెట్టాలి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఒకటి ఫైనాన్షియల్ పొజిషను క్యాపిటల్ క్యాపిటల్ బేస్ అది చూపించాలి క్యాపిటల్ బేస్ పెంచాలి క్యాపిటల్ బేస్ పెంచడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ల్యాక్స్ అండ్ అబోవ్ క్యాపిటల్ ఉన్నవాళ్ళు నెట్వర్క్ ఉన్నవాళ్ళు లేదా క్యాపిటల్ ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి ఎఫ్అండ్ అర్హులు అని చెప్పారు అనుకోండి ఈ చిన్న చిన్న వాళ్ళు యాభై వేలు లక్ష పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు తర్వాత చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళు ఇరవై వేలు ముప్పై వేలు పాతిక వేలు నలభై వేలు నెల నెల జన్ తెచ్చుకునేవాళ్ళు వాళ్ళు కొంతమంది అందరూ కాకపోయినా కొంతమంది జోదవాడినట్టు ఆడేస్తున్నారు ఆప్షన్స్ ఆప్షన్ బయ్యింగ్ ఇన్ పర్టికులర్ పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతారు అది అవసరం కూడా ఎందుకంటే యాభై వేలు లక్ష ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలతో ట్రేడింగ్ చేసేవాళ్ళు ఈ డిస్అడ్వాంటేజ్ నెంబర్ వన్ ఏంటంటే తక్కువ క్యాపిటల్ అయితే తొందరగా కరిగిపోతుంది అది సైకలాజికల్ సైకలాజికల్ ఫ్యాక్టర్ అందుకే చిన్న పవన్ పెద్ద కారతో కొట్టాలంటారు కదా మీరు పదివేల రూపాయల ట్రేడ్ వేసినా మీ దగ్గర లక్ష రూపాయలు ఉంటే ఆ పదివేల్లో రెండు వేలు మూడు వేలు ఐదు వేలు లాస్ వస్తే కూడా కొంచెం సిమితంగా ఉంటారు మీరు మీ దగ్గర ముప్పై వేలు ఉంటే ముప్పై వేలకి పదివేలు ట్రేడ్ వేసి ఆ పదివేలు ఐదు వేలు పోతే పాతిక వేలు అయింది అట్లా ఎన్ని ఎన్ని ట్రేడ్లు వేస్తారు సైకలాజికల్గా ఆ డబ్బులు ఉన్న డబ్బులు కూడా పోతాయి రెండు మూడు నాలుగు ట్రేడ్ల తర్వాత ఆ డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతాయి ఎక్కువ క్యాపిటల్ ఉండాలి తక్కువ ట్రేడ్ వేయాలి అంటే మ్యాక్సిమం ఎట్లా ఉండాలంటే క్యాపిటల్ ట్రేడ్ రేషియో ఎలా ఉండాలంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉండాలి మీకున్న క్యాపిటల్కి ఫైవ్ పర్సెంట్ లేదా టెన్ పర్సెంట్ ట్రేడ్ మాత్రమే వేయాలి ఏది ముఖ్యంగా స్మాల్ స్కేల్లో ఆప్షన్స్ ముఖ్యంగా ఆప్షన్ బయింగ్ చేసేవాళ్ళు ఆప్షన్ సెల్లర్స్ ఎలాగో ఆ డబ్బులతో చేయలేరు మీ దగ్గర లక్ష రూపాయలు ఉంటే ఐదు వేలు పదివేలు ట్రేడ్ మాత్రమే వేయాలి అంటే మ్యాక్సిమం లాస్ ఎంత అవుతుంది పదివేలు అవుతుంది అంత మాక్సిమం లాస్ వరకు ఉంటారు అనుకోండి చెప్తున్నాను అసలు ఇంకా చెప్పాలంటే ఫైవ్ పర్సెంట్ అయితే మరీ మంచిది మీ వేసే ట్రేడ్ వ్యాల్యూ మీ క్యాపిటల్కి ఫైవ్ పర్సెంట్ లేదా లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ అయితే ఎక్కువ కాలం నిలుస్తుంది ఆ క్యాపిటల్ అది యాక్చువల్గా చేస్తూ చేస్తూ ఇంప్రూవ్ చేసుకుంటారు కదా స్కిల్ అక్కడ యూ స్టార్ట్ మేకింగ్ మనీ సో ఎలిజిబిలిటీ క్రైటీరియా నాలుగు ప్రకారం క్యాపిటల్ ఎడిక్వెసీ ఈ క్యాపిటల్ ఎడిక్వెసీ క్యాపిటల్ ఎంత ఉండాలనేది ఖచ్చితంగా నిర్దేశించాలి తర్వాత రెండవది ఏంటంటే వీళ్ళు చేయలేరు చెప్పటమే అది ఎట్లా చెప్పాలంటే విష్ఫుల్ థింకింగే ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా క్యాపిటలే కాకుండా మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలి ఏంటి వాట్ ఆర్ యూ డూయింగ్ మీరు మీకు కంప్యూటర్ మీకు మీ మీకు నాలెడ్జ్ ఎంత ఉంది నీకు స్కిల్ ఉందా లేకపోతే చిన్న టెస్ట్ లాంటిది కండక్ట్ చేస్తే లేదు చిన్న టెస్ట్ లాంటిది కండక్ట్ చేసేసి బాబు ఈ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు చేసుకోండి అని అది చేయరు చేయలేరు నిజానికి అది హైలీ డిజైరబుల్ ఎందుకని ఆ టెస్ట్ అనే దగ్గరకు వచ్చేటప్పటికి ఎంతో కొంత నేర్చుకుంటారు కదా నేర్చుకుని చేస్తారు లేకపోతే అది చేయరు ఇప్పుడు ఎక్కువ మంది ఎలా చేస్తున్నారంటే వాళ్ళు వీళ్ళు ట్రేడ్ కాల్స్ ఇస్తుంటారు ఈ అయితే ఫ్యాషన్ అయిపోయింది సెబీ రిజిస్టర్డ్ మేము సెబీ రిజిస్టర్డ్ మేము కాల్స్ ఇస్తాం తీసుకోండి సెబీ రిజిస్ట్రేషన్ పేరు మీద ఇప్పుడు సెబీ రిజిస్ట్రేషన్ మీద ఎంఫసిస్ ఇస్తున్నారు కదా ఏముంది సెబీ రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకుంటున్నారు కొట్టేస్తున్నారు డిస్క్లైమర్ ఇవ్వటమే కదా వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆలోచించి చేసుకోండి ఇవన్నీ చెప్పేదే కదా డిస్క్లైమర్ ఒకటి పడేస్తారు ట్రేడ్లు ఇచ్చేస్తారు వీళ్ళు చేసేస్తుంటారు అంటే ట్రేడ్ కాల్స్ని తీసుకుని చేసే ట్రేడ్ చేసే వాళ్ళ సంఖ్య బాగా గట్టిగా ఉంది మోస్ట్ డేంజరస్ అదే అదేంటండి సొంతంగా చేస్తే పోవా అంటే సొంతంగా చేసి కూడా పోగొట్టుకుంటారు బట్ ఏంటంటే సొంతంగా చేస్తుంటే కొంత ఎంతో కొంత నేర్చుకుంటారు వాళ్ళకి అర్థమవుద్ది ఎందుకు పోతున్నదో తెలుస్తున్న రోజున అప్పుడు లాసెస్ ఆగిపోతాయి లేదా తగ్గుతాయి అలా కాకుండా ఎవరో కాలు కొనమన్నారని కొంటాను పుట్టు కొనమన్నా అని కొంటాను అంటే దట్ ఈస్ డేంజరస్ ఆర్ టోటల్లీ డిపెండింగ్ ఆన్ అదర్ స్కిల్స్ మీరు కాల్ ఇస్తాడు తర్వాత ఏదైనా సిచ్యువేషను అడ్వర్స్గా వెళ్ళినప్పుడు దానికి రెమెడీ ఏంటి యూల్ యు రిమైన్ లెస్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అదే జరుగుతుంది కాబట్టి అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరో కాల్స్ ఇస్తే రికమెండేషన్ చేస్తే అడ్వైజ్ చేస్తే దాన్ని వేస్ట్ చేసుకుని ట్రేడింగ్ చేయకూడదు అంటే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే నిజానికి అది కూడా చేయకూడదు అంతేగా అంతేగా అందుకనే ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడేవాళ్ళు కోర్సుల్లో వాటిలో అందుకే చెప్తుంటాం ఏం చెప్తుంటాం బాబు ఇది ఎడ్యుకేషను మీరు అర్థం చేసుకోండి మీరు ఈ ఇందులో ఇన్వెస్ట్ చేయాలా అక్కర్లేదు అనేది మీరు ఫైనల్గా డెసిషన్ తీసుకోండి మీరు నేర్చుకోండి నేర్చుకుని చేయండి మీకు నచ్చితేనే చేయండి లేకపోతే లేదు అని ఎందుకు చెప్తాం నిజానికి అది దట్ షుడ్ బి టేకెన్ అదె ఎడ్యుకేషన్ ఓన్లీ నచ్చితేనే చేయటం లేకపోతే లేదు అందుకని కోర్సుల్లో చాలామంది కొనరు కొంతమంది కొంటారు కొంతమంది కొంటారు కొంతమంది తక్కువ కొంటారు వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది సో లాభ నష్టాలకి వారే బాధ్యులు కదా సో అందువల్ల ఏంటంటే ఒకటి క్యాపిటల్ ఎడిక్వేసి క్యాపిటల్ సఫిషియంట్ క్యాపిటల్ ఉండాలి రెండోది కొంచెం ఏదైనా క్వాలిఫికేషన్ అకాడమిక్ క్వాలిఫికేషన్ కాదు ఫార్మల్ ఎడ్యుకేషన్ కాదు ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉంటుంది అందరికీ ఫార్మల్ ఎడ్యుకేషన్ కాకుండా ఈ నాలెడ్జ్ ఏది ఈ ట్రేడింగ్ చేయటానికి ఎఫ్అన్ డోసులో నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తే ఐ బిలీవ్ ఇప్పుడు రేట్ చేసే వాళ్ళలో సిక్స్టీ పర్సెంట్ డ్రాప్ అయిపోతారు సిక్స్టీ పర్సెంట్ డ్రాప్ అవుతారు అప్పుడు ఏదో మార్గం ఆలోచిస్తారు కానీ వదిలిపెట్టరండి అంటారా నిజమే అప్పుడేదో దొడ్డిదారులు ఎత్తుక్కుంటారు కానీ ఇది డైరెక్ట్ అయిపోయింది కదా అట్లీస్ట్ కొంతమంది డ్రాప్ అయిపోతారు కదా పర్మనెంట్గా నేను ఎడ్యుకేషన్ నాకు ఆ నాలెడ్జ్ లేదు నేను అది చదువుకోలేను నేను అది చేయలేను నేను నేర్చుకోలేను అని కొంతమంది చదువులు పడతారు అది అవసరం కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు వాట్ అబౌట్ స్టాక్ ఎక్స్చేంజెస్ స్టాక్ ఎక్స్చేంజెస్కి కమిషన్ కావాలి బ్రోకరే బ్రోకర్స్కి బ్రోకరేజ్ కావాలి వీళ్ళకి డబ్బులు కావాలి వాళ్ళ వ్యాపారాలు ఎలా నడుస్తాయి సో ఇట్లా ప్రిస్క్రైబ్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్ చేసి నెంబర్ని రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళకి ఆదాయం తగ్గిపోతుంది అందుకని వాళ్ళు సెబీని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏం చేసానా ఎలా చేసానా అట్లాంటిది చేయనివ్వరు పోని సెబీ ఏమన్నా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పెడుతుందా నేర్చుకోవటానికి ఏమైనా ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేస్తున్నదా అంటే అబ్బే మా దగ్గర అంత టైం లేదండి మాకు తీరిక లేదు మీరు నేర్చుకోండి నేర్చుకుని వచ్చి చేయండి అంటే డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు పోగొట్టుకుంటుంటే చూస్తూ ఊరుకోవటం అప్పుడప్పుడు చెప్పటం అయ్యే మీ డబ్బులు పోతానే ఉండండి ఉండండి మీకు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నావు ఇది ఏ విధంగా చూసినా అయ్యేది కాదు మీరు ట్యాక్స్ ఇంపోజ్ చేస్తాము అంటే అసలు ట్యాక్స్ ఇంపోజ్ చేస్తే ఏమవుతుంది మెజారిటీ నష్టపోతున్నారు కదా నష్టపోయేవాడు ట్యాక్స్ ఏం కడతాడు నష్టపోయే ట్యాక్స్ ఏం కట్టాడు కదా గెలిచేవాడు ట్యాక్స్ కడతాడు ఆ గెలిచేవాడు చూసుకుంటాడు ఇదేంటిది ట్యాక్స్లు పెట్టేశారని గొడవ చేసేసి మార్కెట్ని పడేస్తాడు కూడా ఆ వంకని వంకన బడ్జెట్లో ట్యాక్స్ సెపరేట్ దీన్ని సెపరేట్ హెడ్ పెట్టిన ఉండి లేకపోతే ట్యాక్సు సపరేట్ చేయనివ్వండి ట్యాక్స్ సెపరేట్గా కలెక్ట్ చేయడానికి ప్రయత్నించినవ్వండి అట్లాంటి స్టెప్స్ ఏమైనా తీసుకుంటే పెద్ద బ్రోకర్సు తర్వాత పెద్ద పెద్ద ఆప ఆపరేటర్సు హెచ్ఎన్ఐసు అంటే హెచ్ఎన్ఐ టైప్ ట్రేడర్సు ఎఫ్ఐఐసు ఎఫ్ఐఐస్ ఇన్ పర్టిక్యులర్ వాళ్ళు హైలీ సెన్సిటివ్ అస్సలు భరించలేరు ఇట్లాంటిది ఫటాఫట్ ఫటాఫట్ లెఫ్ట్ అండ్ రైట్ కొట్టు పారేస్తారు నిర్మలా సీతారామన్ గారు లాంటి నలుగురు నిర్మలా సీతారామన్ గారు వచ్చి కూడా నాలుగు ఎల్ఐసిలు వచ్చి కూడా ఆపలేవు ఎన్ని రోజులు ఆపుతారు ఒక రోజు రెండు రోజులు నాలుగు రోజులు ఆపుతారు అది వీలు పడదు మరి ట్యాక్స్ ఇంప్రూవ్ చే ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి కదా సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఉంది అది పెంచితే జిఎస్టి లాంటివి పెంచితే ఏ ఎఫ్ మీద అది కూడా అడ్వర్స్ ఎఫెక్టే అది పెంచినా కూడా వాళ్ళు రియాక్ట్ అవుతారు అంటే మార్కెట్లు బడ్జెట్ తర్వాత బడ్జెట్లో బడ్జెట్ తర్వాత పతనం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది అంత ఆలోచించకుండా ఏం చేయదు తప్పదు పడితే పడినేవో అనుకుంటే అది వేరే సంగతి సో వీళ్ళకి కమిషన్స్ కావాలి బ్రోకరేజెస్ కావాలి అంటే నంబరు తగ్గితే బ్రోకరేజ్ తగ్గుతుంది కమిషన్ తగ్గుతుంది ఇన్కమ్ తగ్గుతుంది కదా మరి దట్ దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే అంత ఇదిగా జరిగే పని కాదు అని అనిపిస్తున్నది బట్ క్యాపిటల్ అడిక్యువసీ క్యాపిటల్ మీకు ఎంత ఉండాలి కనీసం మీ అకౌంట్లో ఎంత ఉండాలి మీరు చింత చూపించండి లేకపోతే చేయొద్దు అంటే అది కొంతవరకు అది ఉపయోగపడుతుంది ఇట్ విల్ డిస్కరేజ్ స్మాల్ పీపుల్ ఇరవై వేలు ముప్పై వేల యాభై వేలతో ట్రేడింగ్లు చేసేవాళ్ళు తగ్గిపోతారు అది అవసరం కూడా అట్లీస్ట్ బిగిన్ విత్ అది చేస్తే బాగుంటుంది చూద్దాం ఏమవుతుందో బట్ బడ్జెట్ ఫింగర్ ఫింగర్స్ క్రాస్డ్ బడ్జెట్ ఎలా ఉంటుంది బడ్జెట్ తర్వాత ఎలా ఉంటుంది అనేది ముందుగా ఊహాగానాలు చేయటం అనవసరం లెటర్స్ ది లెటర్స్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ వీ కమ్ టు ఇట్ ఓకే అండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే గుడ్ నైట్